ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన జీవితంలోకి చాలామంది వస్తుంటారు పోతుంటారు. మనకి పరిచయమైన వాళ్ళు మన మైండ్ దగ్గర అలా ఆగిపోతారు. అలాగే మనకి నచ్చిన వాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళు మన మనసుకి హత్తుకునే ఉంటారు. అలా మనం తినే రుచులు చాలా చాలా రకరకాలు చూసుంటాం. అన్ని రుచులు గుర్తుండాలని లేదు, గుర్తున్నవి కొద్దిగా మైండ్ దగ్గర ఆగిపోతాయి. కానీ మన మనసుకి హత్తుకునేది, మన మనసులో అలా ఎప్పటికీ గుర్తుండిపోయేది ఒక్కళ్ళ రుచి మాత్రమే, అదే అమ్మ చేతి రుచి. అలాంటి అమ్మ చేతి రుచిని మీరు అందరూ మిస్ అవ్వకుండా మీకు ప్రతిరోజు చూపిస్తోంది మా అమ్మ చేతి వంట. మరి ఎందుకు ఆలస్యం? ఈరోజు అమ్మ చేతి వంటలో ఏం చేయబోతున్నామో చూద్దాం. ఈరోజు మన అమ్మ చేతి వంటలో మనందరికీ అమ్మ చేతి రుచిని అలా అలా చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్ యూ. సో ఎలా ఉన్నారు? ఫైన్ ప్రవీణ, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, అంత బాగుంది. ఏం చేద్దాం ఇవాళ? ఇవాళ ఎగ్ కర్రీ చేద్దాం, సంథింగ్ డిఫరెంట్ గా. అంటే ఇప్పుడు చేసి చూస్తే మరి ఎప్పటికి మీరు అలాగే చేసుకుంటారు. ఓ సూపర్. ఇంకెందుకు అయితే ఈ కూర పేరు? క్యాప్సికమ్ ఎగ్ కర్రీ. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ. సో క్యాప్సికమ్ ఎగ్ కర్రీ తయారు చేయబోతున్నాము. అంటే క్యాప్సికమ్ కోడిగుడ్డు కూర అనమాట. మరి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ పేస్ట్, టమాటా ప్యూరీ, కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, ఎగ్ మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, పెరుగు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. క్యాప్సికమ్ ఒకటి కట్ చేసుకుందాం ప్రవీణ. కొద్దిగా అంటే కాస్త లావుగా కట్ చేసుకోవాలి ఇది, అందుకని. నేను ఈలోపు స్టవ్ వెలిగించాను. ఏమైనా వెరైటీగా కట్ చేస్తారా అని ఆగాను. అంటే ఇలా రావు, కొద్దిగా థిక్గా రావాలి. అలానే ఇది కొద్దిగా తీసేది. ఓ దాని లోపల ఎగ్ వేస్తారు. తెలిసిపోయింది మాకు. ఏం సర్ప్రైజ్ ఉంది, మీరు అలా కట్ చేయగానే అలా చూసేసాం అనమాట. ఇలాంటి కూరలు అప్పుడప్పుడు అలా అలా ఏమైనా అట్లా యూట్యూబ్లలో వెళ్తుంటే ఇవి పెట్టేసి అందులో ఎగ్గులేసేసి నెల నెల ఏదో చేస్తూ ఉంటారు. ఏంటి ఇళ్ళ చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తారో తెలుసుకుంటాం అన్నమాట. ఇలా ఈ లోపల ఉన్న కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది కదా, ఇది మనం తీసేయచ్చు. ఇప్పుడు ఎన్ని ఉంటాయి మనకి, అన్ని రింగ్స్ చేసుకోవాలి. ఎగ్స్ ఒక్కొక్క రింగ్ లో ఒక్కొక్క ఎగ్ పడుతుంది. అలా సో ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. మీరు దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, ఓకే, నూనెలో, నూనెలో వేసేయండి. స్మూత్ పెట్టేది కవిన కొద్దిగా. మనకి ఉల్లిపాయ పేస్ట్ ఎప్పుడు పైన మనకి స్ప్లిట్ అవుతూ ఉంటుంది కదా, బాగా కొద్దిగా అది ఫ్రై అయ్యే లోపల పెరుగు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అన్ని పెరుగులో. ఇది ఎగ్ మసాలా పౌడర్ మనకు జనరల్ దొరుకుతుంది, ఉంటే బాగుంటుంది. సరే అండి, ఆనియన్ తిప్పుదాం. బిర్యానీ మసాలా లాగా ఎగ్ మసాలా, అలాగే గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఎగ్ మసాలా పొడి, అలానే గరం మసాలా వేసాం ఇప్పటి వరకు. కారం, కారం, ఓకే. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకో. ఫ్రై అయిపోయింది, ఇప్పుడు ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఈ టమాటో ప్యూరీ వేసుకుందాం తమిన, వేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రింగ్ని మనం హాఫ్ తగ్గించండి, ఇలా పెట్టే.
యాక్చువల్లీ ఎగ్ మనం ఒక్కొక్కసారి డైరెక్ట్గా అలా వేసుకుంటే ఏదైనా మనకి సమ్టైమ్స్ ఎగ్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఇది చూసుకొని మనం వేసుకోవాలి. దాని లోపల ఇలా చూసుకొని వేసుకోవాల, కూర మొత్తం పాడవకుండా మనకి. అవును, దీనికి ఉప్పు వేసేసి మూత పెట్టి ఎగ్ కాస్త గట్టి పడే వరకు మనం ఊరి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు చల్లేసి మూత పెట్టి ఎగ్నంతా కుక్ చేసుకోవాలి. ఆవిరికి కుక్ అయిపోయిన తర్వాత తీసేసి మిగతా ప్రాసెస్ చేస్తున్నాం. చూద్దాం, చూద్దాం ప్రవీణ. ఓకే, కొద్దిగా మనకి సెట్ అయినట్టుగా ఉన్నాయి కదా. ఈ కర్రీ ఇప్పుడు ఈ పేస్ట్ ఇప్పుడు వేద్దాం, ఒకసారి మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం తిప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా వేసాం. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేద్దాం. ఈ పేస్ట్ కొద్దిగా మనకి కాస్త ఉడికితే మనకి కర్రీ రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాలు ఉడకాలి ఇప్పుడు ఉన్నాయి. చూద్దాం కదా, బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. రోటీ, రోటీలో సూపర్ కదా, డిష్ అవుట్ అనుకుంది. కలర్ కలర్ క్యాప్సికమ్ ఉన్నా బాగానే ఉంటాయి. అవును, ప్రవీణ. వేడి వేడిగా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఇలాగే చేసుకుంటారు కదా. అని నేను తిన్నాక చెప్తా, తిని చూసి ఎలా ఉందో చెప్పాక. వనమాల గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇచ్చేసారు. ఇప్పుడు ఎట్లా అవుద్ది అనుకుంటున్నారు మీరు చెప్పాలి. ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు మీరు ఆలోచించాలి కదా. బాగానే ఉంటుందిలే, ఎంత క్యాజువల్గా, అసలు నాకు నటించడం రావట్లేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా మీరు అన్నట్టు మీ స్టేట్మెంట్ని తిరగా రాయాల్సిన అవసరం లేదు. అక్షరాల బల్ల గుద్ది చెప్పేయచ్చు, ఇంకా ఎగ్ కర్రీ వండుకుంటే ఇలాగే వండుకుంటాను అని. హై ఫై, థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను తిన్న ప్రతి వంటని ఇలా అనకుండా ఉండలేను. నన్నేమో అందరూ ఇలా 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 అంటారేంటి, ముందు అంటారేంటి అని ఇలా నన్ను బయట కనిపించింది. ప్రతి ఒక్కళ్ళు ఇదే అడుగుతున్నారు. మీరు ఒక్కసారి ఈ కూర ఇక్కడికి వచ్చి రుచి చూస్తే మీరు కూడా అంటారు అది అనమాట. సో క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అదిరిపోయింది, రుచి చాలా చాలా టేస్టీగా ఉంది. మా వనమల్ల గారు అసలు నేను తినే ముందే ఏంటి ఇంత పెద్ద పెద్దగా చెప్పేస్తున్నారు, ఇంకెప్పుడు ఇలాగే వండుకుంటావు తెలుసా ప్రవీణ ఇదే అని చెప్తుంటే ఏంటో అనుకున్నా. ఆ టేస్ట్ అలా ఉంది. తప్పకుండా మీరు అందరూ తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ పేస్ట్, టమాటా ప్యూరీ, కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, ఎగ్ మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, పెరుగు. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా క్యాప్సికమ్స్ని రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ లోపగా బాండీ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలి. దానికి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఎగ్ మసాలా పొడి, గరం మసాలా పొడి, కారం వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత మనం రౌండ్గా కట్ చేసిన క్యాప్సికమ్ని పెట్టుకోవాలి. ఈ లోపగా ఒక బౌల్లోకి ఎగ్ కొట్టుకొని
క్యాప్సికమ్ రౌండ్ లో ఉండేలాగా వేసుకోవాలి. మూత పెట్టి ఎగ్గులని బాగా ఉడికేంత వరకు ఉడికిన తర్వాత మూత తీసి తర్వాత మనం తయారు చేసిన ఈ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని కొంచెం సరిపడంత ఉప్పు వేసి బాగా కలిపి ఉడికేంత వరకు చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో వెరైటీ రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ. సో నేను ఎక్కడైనా నటించగలిగా కానీ మీ ముందు అవ్వలేదు. నోట్లోనేమో అంత మంచి టేస్ట్ ఏమి ఏమి మిమ్మల్ని భయపెడదామని సీరియస్ గా అన్నాను. అయిపోయింది అవ్వకపోతే పర్లేదు. సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది వనమాల గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ. సో చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మనం తయారు చేసిన క్యాప్సికమ్ ఎగ్ కర్రీ మీ అందరికీ నచ్చేసిందా? మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.